మంత్రి వ్యాఖ్యల మీద రకరకాలుగా మనం తిడుతున్నాం, కానీ రేపు పల్లెలకు పోయినాక మనలాగా సమాధానం చెప్తే వాళ్ళు సంతృప్తి పడరు. మీరు గుర్తుపెట్టుకోండి, ఆ సమాధానాలకు వాళ్ళు అస్సలు సంతృప్తి అన్నారు. వీళ్ళకు ఒక ప్రత్యేకత ఏముంటుందంటే నిర్దిష్టంగా సమాధానం కోరుతారు. ఆయన అన్నాడు కదా తప్పేందంట, మీరు సమాధానం చెప్పగలగాలి. అందుకని మనం కేవలము ఆవేశంతో అనటమే కాదు, మనం సమాధానం కూడా చెప్పగలగాలి. ఆయన అన్నారు ఆర్టీసీ ఇప్పటి నుంచి ఉండదు అని. విపరీతంగా నష్టాలు వస్తున్నాయి, నెల నెల మేము పైసలు ఇవ్వండి, ఆర్టీసీ నడిచే పరిస్థితి లేదు. ప్రతి నెల మేము ఇవ్వాలంటే మేము ఏడుకెళ్ళేస్తాం. ప్రతి నెల 100 కోట్లు ఇస్తే తప్ప మేము ఆర్టీసీ నడవదు, ఎట్లా నడవాలి అని అన్నాడు. మీరు ఏం చెప్తారు వీళ్ళకు చెప్పాలి కదా సమాధానం అయితే. అది మనం ఇలా ఆలోచించుకోవటానికి ఇక్కడ మనం మీటింగ్ పెట్టుకోవాలి. మీరు అందరూ కూడా ఆలోచన చేయండి, నిజంగా ఏమవుతుంది? లేకపోతే ఆర్టీసీ దగ్గర పైసలు ఎందుకు? మామూలుగా ఇట్లా మనం మాట్లాడితే అస్సలేనారు. నేను ఇట్లే మాట్లాడితే ఊళ్ళు ఎక్కువైనా నువ్వు దాన్ని ముచ్చట్లేని మాకు చెప్పకు, కానీ వాస్తవం ఏంటిదో మాకు చెప్పానంట. వాస్తవం ఏంటిది? ఎందుకు నిజంగా ఆర్టీసీ కష్టాల్లో ఉన్నది? చాలా సాధారణమైన పరిభాషలో చెప్పుకోవాలంటే ఆర్టీసీని నడిపేది ఒకడు, టికెట్ ఛార్జీల రేటు నిర్ణయించేది ఒకడు. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనము ఆర్టీసీ కార్మికులు బస్సు నడుపుతారు. ఆర్టీసీ కార్మికులు మీకు తెలియవలసిన ఒక వాస్తవం ఏంటంటే డ్యూటీని తప్పించుకోవటం, డ్యూటీలో సోమరిగా ఉండటం సాధ్యం కాదు. డ్యూటీలో ఎక్కిందంటే 8 గంటలు కాలు రెక్కలు ఆడాల్సిందే, కంటి చూపు రోడ్డు మీద ఉండాల్సిందే, బస్సులు పెట్టి ప్యాసింజర్లు చూడాల్సిందే, ఎవరికి టికెట్ ఇచ్చినా ఎవరికి ఇవ్వలేదు అనేది ముఖం చూసి యాద పెట్టుకొని 100 మంది ఉంటే 100 మందికి టికెట్లు ఇవ్వాల్సిందే. ఈ స్టేజ్ కాడ దిగుతున్నందుకు దిగకపోయని అరుసుకొని ముందుకు పోతానంటే మళ్ళీ ఇంకో టికెట్ కూడా ఇవ్వాలి. మీకు చాలామందికి తెలియని వాస్తవం ఏంటంటే ఒక్క టికెట్ తేడా పడ్డ వాళ్లకు ఇంక్రిమెంట్ కట్టు, సస్పెన్షన్ చేసి ఇంటికి పంపిస్తారు. 150 మంది ఆర్టీసీ కండక్టర్లకు డ్రైవర్లకు జీవిత కాలంలో ఇంక్రిమెంట్ అనే దాన్ని వాళ్ళు చూడనేలేదు, వాళ్ళని కట్ చేస్తారు. మనం మా అది కదా ఆ పాము నిచ్చిన ఆటలో ప్రతి సంవత్సరం ఓ పెద్ద పాము మింగి కింద పడేస్తుంది, మళ్ళీ సంవత్సరం అన్నా నేను ఇంక్రిమెంట్ తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తాడు. పాపం ఎవ్వలే ఒకరు టికెట్ తీసుకోకుండా తప్పుకుంటారు. ఆ రోజు ఎస్ఆర్ మీద గీత గీసిందంటే వాళ్ళ అదృష్ట రేఖ మళ్ళీ చెదిరిపోయినట్టే లెక్క. అది ఇవాళ ఆర్టీసీ కార్మికులకు ఉన్నటువంటి వాస్తవం. ఎండాకాలం ఆ సీటు మీద కూర్చొని నడపడంటే మామూలు విషయం కాదు. ఒక్క బస్సు కూడా సరిగ్కుండదు. టెంపరీ కార్మికులకు ఇప్పుడు బస్సులు అప్ప చెప్తే వాళ్ళు అడుగుతున్నారు, ఈ ఎట్లా నడుపుతున్నారు సార్ అని అడుగుతున్నారు వాళ్ళు. మరి ఆర్టీసీ కార్మికులు రోజు ఎట్లా నడుపుతున్నారు ఇవాళ? కానీ గవర్నమెంట్ ఏం చేస్తున్నదంటే ఆర్టీసీకి టికెట్ రేట్లను డీజిల్ రేట్లను బట్టి పెంచుతలేదు. కార్మికుల తప్పు లేదు మనం అర్థం చేసుకుంటే కనుక. మరి డీజిల్ 45 రూపాయలు ఉన్నప్పుడు ఇప్పటి టికెట్ రేట్లు నిర్ణయమైనాయి. ఇవాళ డీజిల్ 72 రూపాయలు, 27 రూపాయలు పెరిగింది. 27 రూపాయలు ఆర్టీసీ సంవత్సరానికి 20 కోట్ల లీటర్ల డీజిల్ వాడుతుంది. 20 కోట్ల లీటర్ల మీద లీటర్కి 27 చొప్పున మీరు లెక్కేయండి లాభం వస్తుందా? అన్ని పైసలు ఆర్టీసీకి సహజంగానే నష్టం వస్తుంది. రెండోది పల్లెకు బస్సు పోతుంది, ఆ బస్సు మీద గిరాకీలు ఉండవు, జనం ఉండరు, అయినా కానీ నడుపుతారు. ఎందుకు నడుపుతారంటే హాజీపూర్ లాంటి ఘటనలు జరగకూడదు. అమ్మాయిలు బస్సు లేక ఎవరిలో లిఫ్ట్ అడిగితే తీసుకుపోయి ఆ అమ్మాయిలను ఆగం చేసి బాయిల బారేసిన సంగతి మీకు తెలుసు. వెనకడికి ఇవాళ పొద్దునే నాకు చుక్కారామయ్య గారు చెప్తున్నారు, వాళ్ళ ఊళ్ళో విశ్వనాథం అని అప్పటి చిన్నతనాన్ని ఉండేదట. ఆ విశ్వనాథం గారు పత్రిక నడిపేదట. ఆ పత్రికలో ఆయన కాంగ్రెస్ పార్టీ అయిన కాంగ్రెస్ నాయకుల మీద విమర్శలు రాస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ బస్సు యజమాని కాంగ్రెస్ పార్టీ, మేము ఆ బస్సు ఎట్లెక్తాం అనేదట విశ్వనాథం. సచ్చుకుండ విశ్వనాథం గారు గూడెం మన గన్పూర్ స్టేషన్ గన్పూర్ దగ్గర గూడూరు, ఆ గూడూరు కాడి నుంచి స్టేషన్ గన్పూర్కు నడుచుకుంటూ పోయారు. ఆర్టీసీ బస్సులో గట్లే వాళ్ళని దించుతారా?
రేపు సమ్మె ముగిసినాక ఇన్ని దిక్కున కేసీఆర్ ఎక్కిన సీటు చూపవలసిందో టికెట్ ఇవ్వవలసింది. అది సాధ్యం కాదు అక్కడ. అంటే మనుషుల్ని సమానంగా చూసేటువంటి సహజ లక్షణం ఆర్టీసీకి ఉంది. తక్కువ ఖర్చుకు తీసుకుపోయేటువంటి గుణం ఆర్టీసీకి ఉంది. మీ అందరికీ సమయానికి తీసుకుపోయేటువంటి ఒక క్రమశిక్షణ ఆర్టీసీకి ఉంది. అందుకని ఆర్టీసీ ఉండాలి. ఇవాళ రోజుకు 4 యాక్సిడెంట్లు చూస్తున్నాం. వీళ్ళు నడిపినప్పుడు ఉన్నాయా? ఇవాళ మొత్తం ప్రైవేటు గవర్నమెంట్ నడుపుకుంటుంది కదా కలెక్టర్లను పెట్టి. మరి ఇవాళ డిపోకి ఎంత ఆదాయం వస్తున్నది? నిన్న మేము నిర్మల్ పోయి చూస్తే 18 లక్షలు రావాల్సిన ఆదాయము 3 లక్షలు వస్తున్నది. 80% బస్సులు నడిస్తే 13-14 లక్షలు రావాలి కదా. ఎందుకు వస్తలేదు? నిజంగా ఇవాళ 100 కాబట్టి క్రమశిక్షణతో నడపలేకపోయింది. అదే ఆర్టీసీ కార్మికులు అయితే క్రమశిక్షణతో నడుపుతారు, సకాలంలో వాళ్ళకి కావలసినవన్నీ కూడా సమకూరుస్తారు. అందరికీ బస్ పాస్ ఉన్నది. టికెట్ రేట్లు 45 రూపాయలు ఉన్నప్పుడు నిర్ణయం అయింది, కానీ బస్ పాసు ఏ కాలంలోనూ నిర్ణయమైంది. నాకు ఎరుకొండ పోయిన 20-25 సంవత్సరాల కాలంలో బస్ పాసు రేట్లు మార్చలేదు, అవే రేట్లు ఉన్నాయి. మరి ఇవన్నీ పోయి ఆర్టీసీ నడవదు అంటే లాభం ఎట్లొస్తుందండి? నాకు ఎరకలేక అడుగుతా, నువ్వు టికెట్ రేట్లు పెంచు ముఖ్యమంత్రి, లాభం ఎట్లా రాదు నేను అడిగి చెప్తా అని చెప్పి ఇలా మాట్లాడుతాను. కానీ ఆర్టీసీకి టికెట్ రేట్లు పెంచడం కుదరదు. నేను చాలాసార్లు నిజాం కాలేజీలో పిల్లలు లేటుగా వచ్చేది, ఇక్కడనే హాస్టల్ నుంచి అక్కడికి రావాలి. ఎందుకు రాలేదంటే బస్ పాస్ లేదని. బస్ పాస్ లేకుంటే ఏందా, బస్సుకి టికెట్ కొనుక్కొని రాక అంటే రోజుకు ఎంత సార్, 5 రూపాయలే టికెట్, పోరాయిదు రానైదు, వారానికి 60 రూపాయలు, 4 వారాలకు దీనికి 240. మేము గివే ఖర్చులన్నీ బస్ పాస్ మీద టికెట్ మీద పెడితే మా చదువు ఏం కావాలి, హాస్టల్ బిల్లు ఏం కావాలి, మాకు ఏడికెళ్ళు వస్తాయి సార్ అన్న. మరి అదే బస్ పాస్ ఇస్తే వాళ్ళందరూ రెగ్యులర్గా క్లాస్కి వచ్చే. అంటే చిన్న విషయం బస్ పాస్ ప్రాముఖ్యత కాదు. ఇవాళ అది మనకి కీలకమైనటువంటి విషయం. చాలామంది కార్మికులకి ఇవాళ మీరు మీ అందరికీ విద్యార్థులకు తెలియవలసింది ఏంటంటే, ఆ బస్ పాస్ మీద ఉన్న రాయితీ ఎవరు భరించాలి? ఈ డీజిల్ మీద డీజిల్ రేటుకు టికెట్ రేటుకు ఉన్న వ్యత్యాసం ఎవరు భరించాలి? లాభం రావాలంటే ఆర్టీసీ టికెట్ రేట్లు పెంచితే భారం మన మీద పడితే, మన మీద భారం పడకూడదు అనుకుంటే ఆ టికెట్ రేట్ ఎవరు భరించాలి? గవర్నమెంట్ భరించాలి. ఇవాళ ఆర్టీసీ కార్మికులు గదే మాట్లాడుతున్నారు. అభిజిత్ బెనర్జీ మొన్న నోబెల్ ప్రైజ్ ఇచ్చింది. ఆయన ఏమన్నాడంటే, ఆర్థిక కార్యకలాపాలలో పేద ప్రజలు పాల్గొనాలంటే మంచి రవాణా సౌకర్యం ఉండాలి. నువ్వు అంగడి పోయి కూరగాయలు అమ్ముకోవాలి, ఆటోలో పోవచ్చు కదా, కారు కొనుక్కుంటుంది నడుస్తుందా? అయ్యగారి చదువు అమ్మగారి బలపాలకైంది అన్నట్టయితే మొత్తం జీతం దానికే ఖర్చు పెట్టింది. ఇవాళ వాస్తవానికి ఈ ఖర్చు తగ్గాలి అంటే పొద్దున్న వేస్తే 4 గంటలకు వెళ్ళే ఆర్టీసీ బస్సుల కూరగాయ బుట్టలు వేసుకొని, పాల డబ్బాలు పెట్టుకొని, కంట్రీ చికెన్లు మీద వేసుకొని వాళ్ళు బయలుదేరి వస్తే మార్కెట్లో మనకు సస్తా సరుకులు దొరుకుతున్నాయి, వాళ్లకు బతుకు దొరుకుతుంది. ఆర్టీసీ లేకపోతే ఈ ఆర్థిక కార్యకలాపాలు కుప్పగూలుతాయి. మనం గ్రహించాల్సింది ఏంటంటే, ప్రతి మనిషి ఎదగాలంటే ఆర్థిక రంగంలో పాల్గొనాలి, ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనాలి. ఆ ఆర్థిక కార్యకలాపాల్లో ఎప్పుడు పాల్గొంటాడంటే తక్కువ ధరకు అగ్గువకు రవాణా సౌకర్యం ఉంటే. లేకపోతే ఏం జరుగుతుంది? లేకపోతే పని చేసే కాడ ఓ చిన్న గుడిసేసుకొని బతుకుతాడు, బొండాయిల బెరావీ కాడ ఉన్నట్టు. వాళ్ళు గుడిసేసుకొని మీరు పని ఇల్లు కట్టే కాడ కార్మికులు ఉంటారు, చిన్న గింతంత గుడిసేసుకొని బతుకుతారు, ఆ బతుకు బతకాలి. లేకపోతే దూరం ఉన్నట్టయితే రవాణా కోసం ఖర్చు పెట్టాలి, లేకపోతే సమయం పెట్టాలి. మెల్లగా ఖర్చు తగ్గించుకుందామంటే నడుచుకుంటే పోదామనుకుంటే సగం పూట దానికే సమయం అయిపోతుంది. పేద ప్రజలు రవాణా లేకపోతే ఈ 3 రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. గృహస్థన్నా కోల్పోతారు, ప్రయాణించే సమయం అన్నా కోల్పోతే ఎక్కువ అవుతుంది, 3వది సమయం కోల్పోతారు. వాళ్ళు అన్నిటికంటే విలువైన సమయం కోల్పోతారు. 3వది చాలా ముఖ్యమైనది ఏంటంటే, పేద ప్రజలు ఖర్చును ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. మీరు ఎక్కడన్నా ఇళ్లలో పనిచేసే మహిళలను చూడండి, దూరంగా ఉండరు. ఎక్కడ పని దొరుకుతుందో కాడ గుడిసేసుకొని ఉంటారు తప్ప ఇంకో దూరం పోరు. ఎందుకు పోరు? ఖర్చు ట్రాన్స్పోర్ట్ మీద భరించలేరు కాబట్టి అక్కడే ఉండటానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థిక కార్యకలాపాలకు రవాణా ఎంత ముఖ్యం మనకు అర్థం కాదు.
మనకు అర్థం కాదు, బండి ఉంది కాబట్టి మీ క్యాంపస్ లో చాలా మందికి బండ్లు ఉన్నాయి కాబట్టి మనం చాలా మంది దీన్ని అర్థం చేసుకోలేము. 2 రోజులు మీరు బండి ఇంటి కాడ పెట్టి కార్మిక బస్ స్టాప్ కాడ నిలవండి, 9 గంటలు ఎప్పుడో 10 గంటలు ఎప్పుడో నిలబడి చూడండి, ఎవరు ఎక్కుతారు, ఎందుకు ఎక్కుతారు, ఎట్లెక్కుతారు, ఏ పరిస్థితుల్లో ప్రయాణం చేస్తారు. ఇలా ఆర్టీసీ లేకపోతే వీళ్ళందరూ బతుకుదరు భాగమైతుంది. గందుకని ఆర్టీసీ కావాలి. ముఖ్యమంత్రికి 80 రోజు ఉంది, మనం బతుకుతే ఉంది, బతకకపోతే ఏందనుకుంటే ఏమన్నా మాట్లాడచ్చు. కాళ్ళేనాయి కాబట్టి తిరుపతి దాకా నడుచుకుంటూ పోదును అన్నట్టున్నది. మీ బతుక ఇది మా బతుకు, మేము ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఇవాళ ఆర్టీసీ కార్మికులు ఎందుకు ఇంత దాకా వచ్చిండ్రు, ఈ ఒక్క ముచ్చట చెప్పి నేను ముగిస్తా. వాస్తవానికి ఏమైందంటే వాళ్లకు గవర్నమెంట్ రావాల్సిన పైసలు ఇయ్యలే. ఆర్టీసీకున్న మొత్తం నష్టం 3,200 కోట్ల రూపాయలు. గవర్నమెంట్ బస్సు పాసు రాయితీల పైసలు ఇవ్వాలని చెప్పి కొట్లాడి కొట్లాడి వీళ్ళు గవర్నమెంట్ నుంచి ఒప్పందం చేసుకుని రాజశేఖర రెడ్డి కాలం నుంచి దాన్ని పొందుతున్నారు. అంతకుముందు లేకుండా, అంతకుముందు లేకుంటే నష్టాలు వస్తున్నాయంటే నువ్వు బస్ పాస్ పైసలు మేము నడపకపోతే చూడు అని వెంటబడ్డారు. అప్పటి నుంచి ఆ పైసలు ఇస్తున్నారు. హైదరాబాద్లో బస్సుల మీద లాభం రాదు, ఎందుకంటే ఎంత ఊరికినా ఎక్కువ దూరం పోలేవు నువ్వు. ఆ బస్సుల మీద వయబిలిటీ ఫండ్ అంటారు, అంటే నీకు అయ్యే ఖర్చుకు, నువ్వు నడపటానికి అయ్యే ఖర్చుకు నీకు వచ్చేటువంటి ఆదాయానికి ఉండే గ్యాప్ను పూడ్చటానికి ఇచ్చేటువంటి నిధిని వయబిలిటీ ఫండ్ అంటారు. ఇప్పుడు మెట్రో రైలు ఉంది, 100 రూపాయలు వస్తాయి అనుకున్నారు, ఎక్కువ మంది ప్యాసింజర్లు పోతలేరు కాబట్టి 70 రూపాయలే వస్తుంది, 30 రూపాయల వ్యత్యాసం ఉంది. ఆ 30 రూపాయలు గవర్నమెంట్ ఇస్తే దాన్ని ఏమంటారు, వయబిలిటీ ఫండ్ అంటారు. ఇవాళ మెట్రో రైల్కి ఇస్తున్నారు వయబిలిటీ ఫండ్, హైదరాబాద్ బస్సులకు ఎందుకు